హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి నాలుగు వేల మూడు వేకెన్సీస్ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు వీ నోటిఫికేషన్ కి అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా అందిస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మేము అప్లై చేస్తాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీ నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి నాలుగు వేల నూట మూడు కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరు కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా డివిజన్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి లాల్గూడ ఖాజీపేట మోలాలి గుంతకల్లు విజయవాడ అలాగే రాజమండ్రి తిరుపతి ఇలా చాలా డివిజన్లో మనకి ఈ వేకెన్సీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మొత్తం నాలుగు వేల నూట మూడు వేకెన్సీస్ని ఒకేసారి రిక్రూట్ చేస్తున్నారు చాలా మంచి అవకాశం ఇది ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు కేవలం ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక అనేది ఉంటుంది రాత పరీక్షలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఏమీ ఉండవు కేవలం ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది మీరు ఎక్కడికో బ్యాంకుల జుట్టు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజును పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫీమేల్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపునిచ్చారు వీళ్ళు ఎటువంటి ఫీజును పే చేయవలసిన అవసరం లేదు వేకెన్సీస్ డీటెయిల్స్ కాస్ట్ వైజ్గా చూసుకుంటే ఎస్సీ కాస్ట్ కి ఆరు వందల ఏడు ఉన్నాయి ఎస్టీకి వచ్చి మూడు వందల రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీకి పదకొండు వందల ఒక్క పోస్టులు ఉన్నాయి అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి నాలుగు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చి పదహారు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం నాలుగు వేల నూట మూడు వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ లో ఉన్నాయి మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇంత భారీగా వేకెన్సీస్ కి నోటిఫికేషన్ అయితే చాలా చాలా రేర్ గా వస్తుంటాయి సో తప్పకుండా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రైల్వేలో ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యం అయితే రైల్వే జాబ్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి షేర్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది ఎవరికో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి విభాగాల వారిగా చూసుకుంటే మొత్తం పన్నెండు విభాగాలు ఈ నోటిఫికేషన్లో మనకు ఉన్నాయి ఏసీ మెకానిక్ విభాగంలో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి కార్పెంటర్ విభాగంలో పదహారు వేకెన్సీస్ ఉన్నాయి డీజిల్ మెకానిక్ విభాగంలో ఆరు వందల నలభై వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రీషియన్ విభాగంలో ఎనిమిది వందల డెబ్బై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ విభాగంలో నూట రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫిట్టర్ విభాగంలో పద్నాలుగు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మిషనిస్ట్ విభాగంలో డెబ్బై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎంఎండల్యూ విభాగంలో ఇరవై నాలుగు పోస్టులు ఎంఎం టీఎం విభాగంలో పన్నెండు పోస్టులు పెయింటరు నలభై పోస్టులు వెల్డరు ఐదు వందల తొంభై ఏడు పోస్టులు అనేవి ఉండడం జరిగింది కంప్లీట్ గా నాలుగు వేల నూట మూడు అప్రెంటిస్ పోస్టుల్ని రిక్రూట్ చేస్తున్నారు ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు ఎనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల పంతొమ్మిది నాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి ఇరవై నాలుగు సంవత్సరాల వయసును మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండికప్ట్కి పది సంవత్సరాల వరకు అప్పరేజ్ రిలాక్సేషన్ ఉంటుంది క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో ఐటీఐ చేసినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఐటీఐ సర్టిఫికెట్ కూడా కంపల్సరీగా ఉండాలి టెన్త్ క్లాసు ఐటీఐ ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట మొత్తం మనకి పన్నెండు రకాల ట్రేడ్స్ అనేవి ఉన్నాయి మీకు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ సర్టిఫికెట్ ఉంటుందో ఆ ట్రేడ్కి మీరు అప్లై చేయండి ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ విధానంలో పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ పర్సన్స్కి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు కొన్ని ట్రేడ్స్కి వన్ ఇయర్ ఉంటుంది కొన్ని ట్రేడ్స్కి టూ ఇయర్స్ ఉంటుంది ఈ ట్రైనింగ్ టైంలో కొంత అమౌంట్ని మీకు స్టేఫ్ అండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు రైల్వేలో ఎప్పుడైనా సరే రిక్రూట్మెంట్ వస్తే ఆ అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కొంతమేరకు రిజర్వేషన్ కల్పించడం అనేది జరుగుతుంది కొన్ని పోస్టులను అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది సో అది అప్రెంటిస్ ట్రైనింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అలాగే మీకు వర్క్ కూడా ఏ రకంగా చేయాలి ఏంటి అనేది అప్రెంటిస్ ట్రైనింగ్ వల్ల తెలుస్తుంది ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము తప్పకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇది సౌత్ సెంట్రల్ నుండి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్ నాలుగు వేల నూట మూడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ను ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ మీద వెళ్ళిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్